శ్రీకాకుళంలో పాన్ పరాగ్ 2 గాడు డెవడో దువాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ దాదాపు 83 నుంచి కింజరపు స్వర్గీయ ఎర్రన్నాయుడు గారి కుటుంబం మీద దువాడ శ్రీనివాస్ గారి కుటుంబం దాదాపు ఇప్పటికి 10 సార్లు పోటీ చేసి ప్రజాక్షేత్రంలో వాళ్ళని ఓడించలేక అసహనంతో అచ్చెన్నాయుడు గారిని బూతులు మాట్లాడడం జరుగుతా ఉంది. నీకు నిజంగా ప్రజాబలం ఉంటే 83 నుంచి ఈ రోజు వరకు దాదాపు 10-11 సార్లు ఆ కుటుంబం మీద ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేశారు. వివిధ పార్టీలు మారి పోటీ చేశారు. మీరు ఎంత శక్తి కూడగట్టుకొని వచ్చినా శ్రీకాకుళంలో ఆ కుటుంబం మీద ఒక్కసారి కూడా గెలవని నువ్వు అచ్చెన్నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేల్తా ఉన్నావు, బూతులు మాట్లాడుతా ఉన్నావు. పాన్ పరాగ్ 1 గాడిని చూసుకొని పాన్ పరాగ్ 2 గాడిగా నువ్వు బూతులు మాట్లాడితే ఇక్కడ భరించే వాళ్ళు ఎవరు లేరు. దువ్వాడ శ్రీనివాస్, నువ్వు అక్రమ మైనింగ్లో పక్క రాష్ట్రం జైల్లో ఉండొచ్చినోడివి. నువ్వే ఇలా మాట్లాడితే నీచి నిజాయితీతో దాదాపు 40 సంవత్సరాలు ప్రజాక్షేత్రంలో నా కుటుంబం జోలికి వస్తే టెక్కల్ లాంటి నియోజకవర్గాల్లో నిన్ను రాళ్లతో కొట్టడానికి కూడా ప్రజలు ఏమాత్రం ఉపేక్షించరు. ఒక వీధి రౌడీలా కొడవళ్ళు చేతబట్టి బ్యాడ్మింటన్ బ్యాట్లు చేతబట్టుకొని ఇంటింటికి దూరి దొరికినని దొరికినట్లు కొట్టానని చెప్పేసి పోలీసులను అంటేసుకొని ఒక అరాచక శక్తిలా నువ్వు వ్యవహరిస్తా ఉంటే ఆ రౌడీజాన్ని చూసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఏదో భిక్ష చేశాడు. నీలాగా పదవుల్ని భిక్షగా తీసుకొని ఓ అని మొరిగినటువంటి కుక్కలు, అనేకమైనటువంటి కుక్కలు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీల కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వు కూడా అంతే. టెక్కలి ప్రాంతంలో ప్రతి పోలీస్ స్టేషన్లోనూ నీ మీద కేసులున్నాయి. అచ్చెన్నాయుడు గారి విగ్రహం గురించి, ఆయన బరువు గురించి మాట్లాడుతాడు. ఆయనగిన నీ ముందుకొచ్చి ఒక్కసారి తొడగొడితే కొడక అస్థిపంజరం లాంటి నువ్వు ఆడే కూలి చేస్తావని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.